हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। जॉब नोटिफिकेशन अंडी, आईबीपीएस आरआरबी नोटिफिकेशन रिलीज अयिंदी। फ्रेंड्स, मी फैमिली लो, फ्रेंड्स लो, रिलेटिव्स लो एवरकैना जॉब कोसम एदुरु चूसे वाळ्ळंटे फ्रेंड्स ई वीडियो नी शेयर चेयंडी। वीडियो चिवर वरकु चूडंडी। एला अप्लाई चेसुकोवाली डीटेल्स अन्नी नेनु एक्सप्लेन चेस्तानु। चूडंडी, गूगल सर्च लो आईबीपीएस आरआरबी नोटिफिकेशन 2021 अनि टाइप चेयंडी। మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఏదో ఒక సైట్స్ అనేది చూపిస్తుంది। నేను అందులో నుంచి బ్యాంకర్స్ అడ్డా అనే సైట్ ని సెలెక్ట్ చేసుకున్నానండి। ఇందులో చక్కగా డీటెయిల్స్ గా డీటెయిల్డ్ గా మనకు ఎక్స్‌ప్లెయిన్ చేశారు। చూడండి, నోటిఫికేషన్ మనకు ఎన్ని పోస్టులు అనేటివి ఉన్నాయి, ఎంత వేకెన్సీ ఉంది అనేది ఇందులో డీటెయిల్డ్ గా ఉందండి। చూడండి, మనకు आरआरबी लो क्लर्क अंड पीओ पोस्ट अनेटिवि रिलीज अयिनायन्नमाट। सो फ्रेंड्स, प्लीज अप्लाई चेयंडि। दीनिकि प्रिलिमिनरी मेन्स अने एग्जाम्स उंटायि। चक्कगा प्रिपेर अवंडि फ्रेंड्स, जॉब कोट्टडानिकि ट्राई चेयंडि। चूडंडि, आन्लैन अप्लिकेशन स्टार्ट अयिंदंडि। जून 8th टू 28th वरकु मनकु आन्लैन लो अप्लाई चेसुकोवच्चु। अदे विधंगा प्री एग्जाम ट्रैनिंग अनेदि उंटुंदि, मीरु कावालंटे ఆప్షన్స్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు। అదే విధంగా ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వచ్చేసి ఆగస్ట్ 1st 7th 8th 14th 21 వరకు ఉంటాయండి। మన నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి మనకు సెపరేట్ సెపరేట్ గా ఉంటాయన్నమాట సెప్టెంబర్ అండ్ అక్టోబర్ లో। మన వేకెన్సీ డీటెయల్స్ కూడా ఉన్నాయి చూడండి, 11753 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట। అవి ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయండి। అదే విధంగా మన కేటగిరీ వైస్ మనకు వేకెన్సీ లిస్ట్ కూడా ఇలా ఇచ్చారు చూడండి, ఎస్సి ఎస్టి ఓబీసీ పిడబ్ల్యూఎస్ యూఆర్ వాళ్ళకి ఒక్కొక్క పోస్ట్ కింద మనకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కేటగిరీ వైస్ అనేది ఈ విధంగా డీటెయిల్డ్ గా ఇక్కడ ఇచ్చారండి। మీరు కావాలంటే ఈ సైట్ లోకి వెళ్లి చక్కగా చెక్ చేసుకోండి। ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి, మన ఏజ్ లిమిట్ వచ్చేసి స్కేల్ 3 కి 21 టు 40 ఇయర్స్, అదే విధంగా స్కేల్ 2 కి 21 టు 32 ఇయర్స్, స్కేల్ 1 కి వచ్చేసి 18 టు 30 ఇయర్స్ అండి। మల్టీ పర్పస్ కి 18 టు 30 ఇయర్స్, అదే విధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి। ఎస్సి కి 5 ఇయర్స్, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కి 3 ఇయర్స్, నెక్స్ట్ పిహెచ్డి వాళ్ళకి 10 ఇయర్స్, ఈ విధంగా మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి। నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అండి, మనకు మల్టీ పర్పస్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ స్కిల్స్ అనేటివి ఉండాలి చూడండి। మన కేటగిరీ వైస్ ఉన్నాయండి, నెక్స్ట్ స్కేల్ 1 స్కేల్ 2 మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్। అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫీస్ చూద్దామండి। ఫీజెస్ వచ్చేసి ఎస్సి ఎస్టి పిడబ్ల్యూడి ఎక్స్ఎస్ అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కు వచ్చేసి 175 రూపాయస్, అదే విధంగా జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 830 రూపాయస్ అండి। సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఐబీపీఎస్ క్లర్క్ కి 2 స్టేజెస్ ఉంటాయండి, ప్రిలిమినరీ మెయిన్స్, నో ఇంటర్వ్యూ అండి। నెక్స్ట్ స్కేల్ 1 స్కేల్ 2 కి ప్రిలిమినరీ మెయిన్స్ తో పాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది। సో ఫ్రెండ్స్ ప్రిపేర్ అవ్వండి। ప్రిలిమినరీ మెయిన్స్ ఆఫీస్ అసిస్టెంట్స్ కి మనకు ఉంటాయండి। ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందండి చూడండి, ప్రిలిమినరీకి 80 మార్క్స్ కండి, రీజనింగ్ న్యూమరికల్ ఎబిలిటీ 40 మార్క్స్ కి 40 మార్క్స్ కి ఉంటాయన్నమాట, 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, టైం డ్యూరేషన్ వచ్చేసి 45 మినిట్స్ లో మనం 80 క్వశ్చన్స్ అనేటివి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది 80 మార్క్స్ కి। చాలా ఈజీగా ఉంటుంది, మన టైం అనేది మెయింటైన్ చేసుకోవాలండి। అదే విధంగా మెయిన్స్ కూడా ఈ విధంగా ఉంటుందండి, 40 క్వశ్చన్స్ ఉంటాయి, 200 క్వశ్చన్స్ 200 మార్క్స్, రీజనింగ్ ఆప్టిట్యూడ్ న్యూమరికల్ ఎబిలిటీ ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ 2 అవర్స్ ఉంటుందండి టైం డ్యూరేషన్, సేమ్ ఇదే విధంగా పిఓకి కూడా ఉంటుంది, కాకపోతే ప్లస్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట। సో ఫ్రెండ్స్ మీరు మైండ్లో పెట్టుకొని అన్ని ఎగ్జామ్స్కి మీరు అప్లై చేయండి, ఒకవేళ మీరు ఎలిజిబిలిటీ అయితే అన్నిటికీ ప్లీజ్ అప్లై చేయండి, ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్। ఎందుకంటే ఈ కష్టకాలంలో మనకు ఒక జాబ్ వస్తే మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ రిలేటివ్స్ అనేది మనము మన మీద ఆధారపడి ఉంటుంది। సో ఫ్రెండ్స్ చూడండి, సిలబస్ ఎలా ఉంటుందంటే ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్, ఫైనాన్షియల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అండి, ఇవన్నీ మెయిన్స్ అన్నమాట। మనము ప్రిలిమినరీ స్టార్ట్ చేసినప్పుడే మెయిన్స్ కూడా స్టార్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి। చూడండి, ఇది రీజనింగ్ సిలబస్ అన్నమాట అండి।
చాలా ఈజీగా ఉంటుంది మన మైండ్ కి చాలా ఎఫెక్టివ్ గా మనం ప్రిపేర్ అయితే ఎంతో ఈజీగా చాలా ఫాస్ట్ గా మనం పెట్టగలగాలండి ఆన్సర్స్ అనేటివి ఇది వచ్చేసి అర్థమెటిక్ సిలబస్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్ కంప్యూటర్ నాలెడ్జ్ సిలబస్ అదే విధంగా జనరల్ అవేర్నెస్ అండి ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయితే జనరల్ అవేర్నెస్ ప్రిపేర్ కాండి అదే విధంగా ఫైనాన్షియల్ అవేర్నెస్ కూడా మనము చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోతుందండి ఈ విధంగా మనము ప్రిలిమినరీ స్టార్ట్ చేసినప్పటి నుంచే ప్రిపేర్ అయితే చాలా బాగుంటుంది మెయిన్స్కి కూడా రెండింటికి కలిపి ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్ రిజల్ట్ కట్ ఆఫ్ మార్క్స్ ఇవన్నీ దీంట్లో ఇలా ఉన్నాయండి మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రిలిమినరీకి చక్కగా ప్రిపేర్ అయితే మనం మెయిన్స్కి అనేది ఎలిజిబిలిటీ అవుతామన్నమాట సో ఫ్రెండ్స్ ప్లీజ్ ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్ ధైర్యంగా ఉండండి ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ అవ్వండి ఫాస్ట్గా మనం ఎంత ఫాస్ట్గా ఆన్సర్ చేస్తే మనము అంత ఫాస్ట్గా మనము మెయిన్స్కి అనేది సెలెక్ట్ అవుతామన్నమాట సో ఫ్రెండ్స్ బీ కేర్ఫుల్ అండి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్ ఎంతో టైం వేస్ట్ చేస్తూ ఉంటాం కదా మన టైం అనేది ఇప్పుడు జాబ్ కోసం పెట్టండి ఫ్రెండ్స్ చూడండి పే స్కేల్ ఈ విధంగా ఉంటుంది ఐబీపీఎస్ క్లర్క్కి 15,000 to 20,000 అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ చూడండి ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ చీరాల చిత్తూరు గుంటూరు హైదరాబాద్ కాకినాడ కడప కర్నూలు నెల్లూరు వరంగల్ పుత్తూరు శ్రీకాకుళం ఈ విధంగా మనకు వేకెన్సీస్ అనేవి సారీ అండి సెంటర్స్ అనేవి ఉన్నాయి ఎగ్జామ్ సెంటర్స్ సో అప్లై చేయండి లాస్ట్ డేట్ ముందే మీరు అప్లై చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఆల్ ది బెస్ట్ అండి ఆల్ ఆఫ్ యూ సో బీ కేర్ఫుల్గా ప్రిపేర్ అవ్వండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్